ఎయిత్ క్లాస్ లో కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ లో ఎక్సర్సైజ్ 3.4 లో ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుందాం. ఇందులో 2 సైడ్స్ 3 యాంగిల్స్ ఇచ్చారు. క్వాడ్రిలేటరల్ కన్స్ట్రక్ట్ చేయాలి. 2 సైడ్స్ 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాము. మిగిలిన 2 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. క్వాడ్రిలేటరల్ హెచ్ఈఎల్పి హెల్ప్ విత్ హెచ్ఈ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్, సిఎల్ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, యాంగిల్ హెచ్ 60 డిగ్రీలు, యాంగిల్ ఈ 105 డిగ్రీస్, అండ్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. 2 సైడ్స్ 3 యాంగిల్స్ ఇచ్చారు. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ గీసుకుందాము. హెచ్ఈఎల్పి దాదాపుగా ఇలా వస్తుంది రఫ్ డయాగ్రాము. ఇది హెచ్ఈఎల్పి, ముందు నేమ్స్ ఇచ్చేసిన తర్వాత హెచ్ఈ 6 సెంటీమీటర్స్, ఈఎల్ 4.5 సెంటీమీటర్స్, యాంగిల్ హెచ్ 60 డిగ్రీస్, యాంగిల్ ఈ దగ్గర 105 డిగ్రీస్ గుర్తుపెట్టాలి, పి దగ్గర 120 డిగ్రీస్ గుర్తుపెట్టాలి. ఈ మెజర్మెంట్స్ మనకి 2 సైడ్స్ 3 యాంగిల్స్ ఇచ్చారు. ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం క్వాడ్రిలేటరల్ గీద్దాం. ఫస్ట్ బేస్ గీసుకుందాము. హెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. బేస్ గీసుకుందాం. 0 దగ్గర ఒక పాయింట్, 6 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని స్కేల్తో జాయిన్ చేయాలి. హెచ్ఈ అని పేరు పెట్టి ఇక్కడ మెజర్మెంట్ 6 సెంటీమీటర్స్ రాయాలి. నెక్స్ట్ హెచ్ దగ్గర 60 డిగ్రీస్ యాంగిల్ గుర్తుపెట్టాలి. యాంగిల్ గుర్తుపెట్టడం ఎలాగో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 90 డిగ్రీస్ కింద ఒక లైన్ కనిపిస్తుంది. ఈ లైను అలానే ఇక్కడ ఈ లైను, మనం గీసిన లైన్ మీద ఈ లైన్ ఉండేటట్లుగా రెండు ఒకదాని మీద ఒకటి కోయిన్సైడేటట్లుగా పెట్టాలి. స్టార్టింగ్ పాయింట్ 90 డిగ్రీస్ కింద ఉన్న పాయింట్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ అవ్వాలి. మనం గీసిన లైను ఈ లైన్ రెండు ఒకదానికోటి కోయిన్సైడ్ అవ్వాలి. అలానే హెచ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ నుంచి ఉన్న నెంబర్స్ని కౌంట్ చేయాలి. రైట్ సైడ్ 10, 20, 30, 40, 50, 60 డిగ్రీస్ కదా. 60 డిగ్రీస్ దగ్గర మనం పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని స్కేల్తో జాయిన్ చేయాలి. ఇది హెచ్ దగ్గర 60 డిగ్రీస్, వెంటనే హెచ్ 60 డిగ్రీస్ అని రాసేయాలి. నెక్స్ట్ ఈ దగ్గర 105 డిగ్రీస్ ఉంది, సో ఈసారి ప్రొట్రాక్టర్ని ఈ దగ్గర పెట్టాలి. ఈ దగ్గర పెట్టి సేమ్ అలానే ఈ లైను ఈ దగ్గర మనం గీసిన లైన్తో కోయిన్సైడ్ అవ్వాలి. 90 డిగ్రీస్ కింద ఉన్న లైన్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న నెంబర్స్ని కౌంట్ చేయాలి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 105 అంటే 100కి 110కి మధ్యలో ఉండే 105. 100 తర్వాత 5 స్మాల్ లైన్స్ గుర్తుపెట్టిన తర్వాత ఈ 2 పాయింట్స్ని కూడా మనం స్కేల్తో జాయిన్ చేయాలి. ఇప్పుడు మనకి 3 మెజర్మెంట్స్ అయిపోయినాయి. ఒక సైడ్ 2 యాంగిల్స్ గుర్తుపెట్టాము. నెక్స్ట్ మనకి ఈఎల్ 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి 4.5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని ఈ ఇప్పుడు మనం గీసిన ఈ 105 యాంగిల్ మీదకి ఒక ఆర్క్ను గీయాలి. 4.5 సెంటీమీటర్స్ రేడియస్. చూడండి కంపాస్ని 4.5 దగ్గర ఒక పాయింట్, అంటే 4 తర్వాత 5 స్మాల్ లైన్స్, అలానే 0 దగ్గర ఒక పాయింట్ ఉండేటట్లుగా చూసుకుని ఈని సెంటర్గా చేసుకుని ఇప్పుడు మనం గీసిన 105 యాంగిల్ మీదకి ఒక ఆర్క్ని గీస్తాం. ఈ ఆర్క్ అలానే ఇదే ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి ఎల్ అని పేరు పెడతాం. ఇది 4.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇక 120 డిగ్రీస్ గుర్తుపెట్టాలి. ఇక్కడ మనకు 120 డిగ్రీస్ గుర్తుపెట్టడానికి పి అనే పాయింట్ ఎక్కడుందో తెలియదు. మరి ఎలా గుర్తుపెట్టాలంటే ఎల్ దగ్గర మనం ఆ యాంగిల్ని గుర్తుపెడతాం. ఎల్ దగ్గర ఆ యాంగిల్ ఎలా గుర్తుపెట్టాలి, ఎంతో మనకి ఇవ్వలేదు కదా. ఆ యాంగిల్ని మనం సమ్ చేసి ఈ 4 యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి 4th యాంగిల్ మనం కనుక్కోవచ్చు. చిన్న ప్రాబ్లం చేయాలి. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అనే పాయింట్ ఉంది. ఆ పాయింట్ ప్రకారం ఇక్కడ మనకి 3 యాంగిల్స్ తెలుసు. ఒకటి 60, ఇంకొకటి 105, ఇంకొకటి 120. ఈ 3ని యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఎల్ దగ్గర యాంగిల్ తెలియదు కాబట్టి ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మొత్తం ఈ 4 యాంగిల్స్ హెచ్ ఈ ఎల్ పి 4 యాంగిల్స్ యాడ్ చేస్తే 360 రావాలి. సో మనకి తెలియదు కాబట్టి ఎల్ని ఎల్ని అనుకున్నాము. మిగతా 3ని యాడ్ చేసి 360లోంచి మైనస్ చేస్తే మనకి ఎల్ దగ్గర ఉన్న యాంగిల్ తెలుస్తుంది. 60 ప్లస్ 105 165, అలానే 120ని యాడ్ చేస్తే మొత్తం 285 వస్తుంది. ఇది 285 ప్లస్ ఎల్ ఇస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మనకి ఎల్ వాల్యూ కావాలి కాబట్టి 360 మైనస్ 285, 360లో నుంచి 285 పోతే అదొక
ఇది ఒక 15, మొత్తం 75 degrees వస్తుంది ఎల్ వాల్యూ. సో ఇప్పుడు మనం ఎల్ దగ్గర 75 degrees యాంగిల్ గుర్తుపెడితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం ఎల్ దగ్గర 75 degrees యాంగిల్ గుర్తుపెట్టాలి. ఇందాకలకు పెట్టినట్లే ఈ ఎల్ లైన్ ఏదైతే ఉందో దాని మీద ఈ లైన్ ఉండేటట్లుగా కోయిన్సైడ్ అవ్వాలి. స్టార్టింగ్ పాయింట్ 90 degrees కింద ఉన్న లైన్తో స్టార్ట్ అవ్వాలి ఇది. ఇప్పుడు ఎల్ మనకి లెఫ్ట్ సైడ్ ఉందనుకుంటే రైట్ సైడ్ నుంచి గుర్తుపెట్టాలని చెప్పుకున్నాం కదా, ఎల్ మనకి ఇటు రైట్ సైడ్ ఉంది, సో లెఫ్ట్ సైడ్ నుంచి గుర్తుపెట్టాలి. 75 అంటే 50, 60, 70, 70, 80కి మధ్య ఉన్నటువంటి 5th లైన్ ఇది. ఇప్పుడు ఎల్ పాయింట్ని అలానే ఈ 75 degrees గుర్తుపెట్టిన పాయింట్ని రెండింటిని స్కేల్తో జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇది పి పాయింట్ అన్నమాట. మరి పి దగ్గర 120 వచ్చిందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, పి దగ్గర మనకి పెట్టేసేసి చూసినట్లయితే ఈ పి ఇప్పుడు ఈ లైన్ చూడండి కరెక్ట్గా 120 degrees దగ్గర మనకి కోయిన్సైడ్ అయింది. 120 కనిపిస్తుంది కదా, జూమ్ చే. పి దగ్గర మనకి 120 degrees రావాలి. చూడండి కరెక్ట్గా మనం ఎల్పి ఇప్పుడు గీసిన ఎల్పి లైన్ను కరెక్ట్గా 120 degrees దగ్గర కోయిన్సైడ్ అయింది. మనం ఫస్ట్ పి దగ్గర 120 ఎందుకు గుర్తుపెట్టలేకపోయామంటే పి అనే పాయింట్ మనకు తెలియదు, ఎల్ తెలుసు కాబట్టి ఆ తెలియని 4వ యాంగిల్ని మనం ఈ విధంగా క్యాల్కులేషన్ చేసి 75 degrees గుర్తుపెట్టాము. తర్వాత పి దగ్గర యాంగిల్ కనుక మనం మెజర్ చేస్తే అది కరెక్ట్గా 120 degrees వచ్చింది. సో ఈ విధంగా 2 sides 3 angles ఇచ్చినప్పుడు మనం క్వాడ్రిలేటర్ని గీయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న 3.4లో ఫస్ట్ సమ్ చెప్పుకున్నాము. మిగిలిన 2 problems లో ఒక్క యాంగిలే ఇచ్చారు, అంటే మనకు మొత్తం 5 measurements కావాలి. 5 measurements లో ఇక్కడ 4 measurements ఉన్నాయి. చూడండి, పారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఏమేమి ఈక్వల్ వాడే ఇచ్చాడు, జిఆర్ ఏఎమ్ ఈక్వల్ అంటే ఇక్కడ 2 measurements ఉన్నట్లే. ఆర్ఏ ఎంజీ ఇచ్చారు, ఆర్ఏ ఎంత ఎంజీ కూడా అంతే, అంటే ఇవి కూడా 2 measurements, ఇది ఒక మెజర్మెంట్, మొత్తం 5. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లం ఎలా చేసామో అలానే చేయాలి. సేమ్ ముందు రఫ్ డయాగ్రామ్ గీసుకుని వాటిలో మెజర్మెంట్స్ రాసుకుంటే మీకు ఎలా గీయాలో ఒక ఐడియా వస్తుంది. మరి ఇక్కడ చూస్తే మనకి 2 measurements ఇచ్చారు, రెక్టాంగిల్ అన్నారు. రెక్టాంగులర్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఎఫ్ఎల్ ఎంత ఉంటుందో ఎల్ఏ కూడా ఎఫ్జీ కూడా అంతే ఉంటుంది. ఎఫ్ఎల్ ఇచ్చారు అంటే ఏజీ కూడా అంతే ఉంటుంది. అలానే ఎల్ఏ ఇచ్చారంటే ఇంకొకటి ఎఫ్జీ కూడా 4.2 సెంటీమీటర్సే ఉంటుంది. మరి ఇక్కడ యాంగిల్ ఎంత అంటే రెక్టాంగిల్లో ఈచ్ యాంగిల్ వచ్చేటికి 90 degrees ఉంటుంది. అంటే యాంగిల్ ఎఫ్ దగ్గర కానీ లేదా యాంగిల్ ఎల్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మనం 90 degrees గుర్తుపెట్టచ్చు. ఈచ్ యాంగిల్ 90 ఉంటాయి. ఒక యాంగిల్ 90 గుర్తుపెడితే కనుక ఆటోమేటిక్గా మిగిలిన 3 కూడా 90 వస్తాయి. సో ఇక్కడ 5 measurements ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నట్లే. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ ఏజీ కూడా 6 ఉంటుంది, ఎఫ్జీ 4.2, ఒక యాంగిల్ 90, ఒక యాంగిల్ కాదు 4 angles 90. సో అందులో మీరు ఒక యాంగిల్ని 90 degrees గుర్తుపెట్టి ఈ 2 sums కూడా ఈ పైన ఫస్ట్ ఎక్సర్సైజ్లో సమ్స్ ఎలా చేసాము ప్రాబ్లమ్స్ అలానే చేయాలి ఇవి కూడా.